అమ్మ నమస్తే. చెప్పరా అమ్మ, తల్లిదండ్రులు పిల్లల ముందు ఎలా మాట్లాడుకోవాలి, ఏ విధంగా అంటే వాళ్ళ విధానం ఏ విధంగా ఉండాలి? చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, బాధలు ఉంటాయి కదా, మనతో పాటు పిల్లలు కూడా ఉన్నప్పుడు మన బిహేవియర్ ఎలా ఉండాలి యాజ్ ఎ పేరెంట్స్గా? ఎందుకంటే మొన్న మధ్య నేను ఈనాడులో ఒక ఆర్టికల్ చూశాను పేపర్లో, సో అది చూసిన వెంటనే అనిపించింది మీతో ఒకసారి డిస్కస్ చేయాలని. అయితే తల్లిదండ్రులు అంటే ఏజ్ని బట్టి, ఇప్పుడు చిన్న ఏజ్ తల్లిదండ్రులు అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అప్పుడప్పుడే పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళ విధానాలు వేరే ఉంటాయి. పెద్దవాళ్ళు ఉంటారే, టీనేజ్ పిల్లలు అంటారా, అమ్మా నాన్నలు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ సంసారాల్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఎలా బిహేవ్ చేస్తారు, ఆ అమ్మ నాన్న ఈ మనవడు మనవరాలు ఇంట్లో ఉంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తే వీళ్ళ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. అంటే ఇక్కడ తల్లిదండ్రులు అని ఒక్క మాటని వదిలేసావు నువ్వు, ఆన్సర్ చెప్పే వాళ్ళకి తెలుస్తుంది ఈ తల్లిదండ్రులా ఈ తల్లిదండ్రులా ఈ తల్లిదండ్రుల అని. అంటే మనం పెట్టుకున్న పేర్లు తాత అమ్మమ్మ, తాత నాయనమ్మ, బాబాయ్ పిన్ని అని, లేకపోతే అమ్మ నాన్న అనో, లేకపోతే ఇట్లానో మనం అనుకుంటాం. కానీ తల్లిదండ్రులకు ఒక్కొక్క స్థాయి ఉంటుంది, ఆ స్థాయిని బట్టి వాళ్ళ బిహేవియరు మారుతున్న పిల్లలు పిల్లలే. పిల్లల స్థాయి ఎప్పుడు పిల్లలదే, ఎంత పెద్దవాళ్ళైనా అమ్మ నాన్న పిల్లలు పిల్లలే, తెలుసా నీకు ఆ సంగతి? ఇప్పుడు అమ్మా నాన్న పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకి పిల్లలు పుట్టినా, ఈ పెద్ద అమ్మా నాన్న అంటే ఈ పిల్లలకి తాత అమ్మమ్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళు ఒక్కటే అంతే, వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు. అందువల్ల ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన బిహేవియర్ ఎప్పుడూ అవసరమే, సవ్యంగా ఉండాల్సిందే. ఒక తల్లిదండ్రులు అని కాదు, అక్కడ మనం ఎట్లా మన కుటుంబంలో మనం ఎలా ఉన్నామో దానిని బట్టే మన పిల్లలు ఉంటారు, అంటే మన నెక్స్ట్ జనరేషన్స్ ఉంటాయి. ఇంట్లో కనుక నాయనమ్మ తాత లేదా అమ్మమ్మ తాత, వాళ్ళ తర్వాత వాళ్ళు, వాళ్ళ తర్వాత ఇంట్లోనే బాబాయ్ పిన్నులు ఉంటారు, అత్త మామ ఉంటారు కొంతమంది ఇళ్ళల్లో, అంటే ఆడపడుచులు అట్లా వాళ్ళ పిల్లలు ఇలా ఉన్నారు అని తెలిసినప్పుడు వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు అనేది సామాన్యమైన విషయమేగా, ఆ పిల్లలు మీద ఎవరిది ఆధారపడి ఉంటుందంటే మనందరి బిహేవియర్ ఆధారపడి. ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళు అమ్మ నాన్న అమ్మమ్మ తాత నాయనమ్మ తాత బిహేవియరు, ఆ తర్వాత అమ్మ నాన్న బిహేవియరు, పిన్ని బాబాయిలు ఉన్నారనుకోండి వాళ్ళ బిహేవియరు, ఒకవేళ అత్త మామ కూడా కలిసి ఉండి దగ్గర పక్క ఇంట్లో అట్లా ఉండి ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ బిహేవియర్ కూడా ఈ పిల్లల మీద ఉంటుంది. వీళ్ళు చిన్న పిల్లలు, మరి పెద్దవాళ్ళని నేను అంటలా, చిన్నపిల్లల దగ్గర ఫస్ట్ మొదలవుతుంది గొడవ. ఎందుకు తెలుసా అండి, వాళ్ళకి అనుకరణ ఎక్కువగా ఉంటుంది. ఎలాగా పాజిటివ్గా తీసుకుందాం ఫస్ట్, మరీ నెగిటివ్దే ఫస్ట్ అవసరం లేకుండా పాజిటివ్గా ఏంటంటే, అంత దూరం అవసరం లేదు తాత అమ్మమ్మ దాకా కూడా పోకుండా, ఈ అమ్మ నాన్న ఎలా ఉన్నారో పిల్లలు అలాగే బిహేవ్ చేస్తారు. ఆడపిల్లలు అయితే వాళ్ళ అమ్మ ఎలాంటి డ్రెస్ వేసుకుంది, వాళ్ళ అమ్మ ఎలా లిప్స్టిక్ పెట్టుకుంది, వాళ్ళ అమ్మ జుట్టు ఎలా వేసుకుంది, వాళ్ళ అమ్మ ఎలా ఉందో వాళ్ళు చూసి నేర్చుకుంటారు. ఆడపిల్లలకి తొందరగా అనుకరణ వచ్చేస్తుంది. ఎంత వయసు పిల్లలమ్మ అంటావేమో, మీ పాప వయసు పిల్లలు చాలు అంతేనమ్మా, నిజమే 8 ఏళ్ళ పిల్లలు అక్కర్లా, 5 ఏళ్ల పిల్లల నుంచే నేర్చుకుంటున్నారు, ఇంకా ఇప్పుడు కంప్యూటర్ యుగం వచ్చాక 3 ఏళ్ల నుంచే నేర్చేసుకుంటున్నారు. అయితే మగపిల్లలు వాళ్ళ నాన్నలాగా ఉండాలని ప్రయత్నం చేస్తారు, అదే రకంగా ప్యాంట్ షర్ట్ వేసుకోవడం, నాన్న ఫోన్ మాట్లాడినట్టు, నాన్న కంప్యూటర్ చేస్తుంటే. మరీ ఈ కోవిడ్ 1 ఇయర్ పిల్లల్లో చాలా మార్పు తీసుకొచ్చింది. ఇవన్నీ పాజిటివ్ మార్పులు, దానిలో కొన్ని నెగిటివ్ మార్పులు వచ్చాయి. అమ్మలు బీయింగ్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్ నా దగ్గరికి మీరు చెప్తే నెంబరు, మేము ఈ కోవిడ్లో మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సంబంధించిన కేసులు చూసి చూసి పిచ్చెక్కిపోయి, ఎలాగంటే వాళ్ళు తల్లిదండ్రులు అంత దగ్గర నుంచి చూడలే, వాళ్ళు వాళ్ళకి ఊహ తెలిసిన తర్వాత అలా చూడలా చూడాల. అవునమ్మా, ఎందుకని తల్లిదండ్రులు ఇద్దరు ఇంటి నుంచి పనిచేస్తున్నారు, టీచర్లు అయినా అంతే, ఆఫీసులు అయినా అంతే, సాఫ్ట్వేర్ అయినా అంతే, ఏదైనా ఇంటి నుంచే పనిచేశారుగా. ఇంటి నుంచే అమ్మ పనిచేస్తూ నాన్న పనిచేస్తుంటే ఆ పిల్లలకి వాళ్ళ అమ్మ నాన్నని దగ్గర నుంచి చూడడం మొదలెట్టారు. సరే వీళ్ళ కోపాలు రావా, ఏదో కోపాలు వస్తాయి, వీళ్ళకి కూడా డిఫరెన్సెస్ ఉంటాయి, వీళ్ళకి మానసిక బాధలు ఉంటాయి. ఈ కోపం తెలియకుండా వీళ్ళు గబగబా మాట్లాడుతుంటే ఈ పిల్లలు అది గ్రహించేశారు, గ్రహించి వీళ్ళ బిహేవియర్స్ మారిపోయాయి. మళ్ళీ వాళ్ళే గ్రహించి మా దగ్గర తీసుకొస్తున్నారు,
ఏమండి మా పిల్లలు ఇలాగా మాట్లాడేస్తున్నారు, మా పిల్లలు ఇట్లా ఉంటున్నారు, ఎలా వచ్చింది వీళ్ళకి? మనల్ని బట్టే కదా. అది వాళ్ళకి తెలియట్లా. మీ వల్ల మీ పిల్లలు ఇలా అయ్యారంటే వాళ్ళు ఒప్పుకోరే. ఎక్కడో చూసి నేర్చుకున్నారంటారు. ఎక్కడో ఏం చూసి నేర్చుకోరు. ఎక్కడ నేర్చుకుంటారు? మిమ్మల్ని చూసి నేర్చుకున్నారు. ఎలా నేర్చుకున్నారు అంటే, మీకు తెలిసి తెలియకుండా మీ వర్క్ దీనిలో ఆ స్ట్రెస్లో మీకు పర్సనల్స్ కూడా తెలియకుండా మీరు బిహేవ్ చేసేసరికి వాళ్ళు అవి నేర్చుకొని ఆ మాటలు వాళ్ళందరి దగ్గర మాట్లాడేసి, వాళ్ళకి తెలియదు పాపం, ఇది మాట్లాడచ్చు ఇది మాట్లాడకూడదు అనే విషయం వాళ్ళకి తెలియదు కాబట్టి ఏది పడితే అది మాట్లాడేసి. అవును, మీకు తెలుసుగా వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారని, అందుకని మీకు కోపం వస్తుంది. కొంతమంది పిల్లలు ఏంటంటే, మా అమ్మ ఇలా అనింది, మా నాన్న ఇలా అన్నారు, మా అమ్మ నాన్న పోట్లాడుకున్నారని చెప్తున్నారు. అంటే మనం ఏదో తప్పు చేసేసా అమ్మ నాన్న, నేనేమి కష్ట అంటల్లా. నిజంగా చెప్పాలంటే అండి, వాళ్ళ చెప్పుల్లో మన కాళ్ళు పెడితే మనకు అర్థమవుతుంది. ఆ అమ్మ నాన్నలు వాళ్ళిద్దరికీ ఎంత కష్టమో ఉంటుంది. ఆఫీస్లో చెప్పుకోలేరు, బయటికి వెళ్ళి మాట్లాడలేరు, ఎవరి ముందు మాట్లాడలేరు. చిన్న చిన్న ఇళ్ళు, ఇటో కంప్యూటర్ అటో కంప్యూటర్ మీరు చూడలేదేమో కొన్ని ఇళ్ళు అయితే ఎంత బాధాకర పరిస్థితిలో పాపం. దానివల్లనే మా దగ్గరికి చాలా కేసులు కూడా పెరిగాయి. మేము వాటి కౌన్సిలింగ్ ఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉంది. అయితే వాళ్ళ బిహేవియరు, వాళ్ళ మాటల్ని బట్టి పిల్లలు మారు. అయితే మనం చెప్పదలుచుకుంది ఏమిటి అని అంటే, పిల్లల ముందు మీ యొక్క స్ట్రెస్ని బయట పెట్టకండి. మీకు స్ట్రెస్ ఉన్నమాట వాస్తవం, నేను అబద్ధాలు ఏం చెప్పను, మీకు ఉన్నది కరెక్టే. కానీ ఆ స్ట్రెస్ని మీరు పర్సనల్ లైఫ్ని వాళ్ళ ముందు చూపించకండి. మీరు మాట్లాడుకునేటప్పుడు, మీరు ఇద్దరు వాళ్ళు లేనప్పుడు మీరు మాట్లాడుకోండి. రెండవది, వాళ్ళ ముందు మీరు ప్రేమగా ఉండండి, వాళ్లతో ప్రేమగా ఉండండి. రెండు విషయాలు ఇక్కడ, మీరు ప్రేమగా ఉండండి, వాళ్లతో ప్రేమగా ఉండండి. వాళ్ళిద్దరిని బయటికి తీసుకెళ్లలేరు. ఇప్పుడు కోవిడ్లో ఎక్కడికి, లాక్డౌన్లో మనం ఎక్కడికి బయటకు వెళ్ళలేదు, మరి ఎలా అండి వాళ్ళకి టైం పాస్? మనం వాళ్ళతో ప్రేమగా ఉండడం, వాళ్ళతో ప్రేమగా ఉండడం, వాళ్ళని మేడల మీదకి డాబా మీద తీసుకెళ్ళి ఆడించడం, లేదా చుట్టుపక్కల పిల్లల్ని కూడా మనం టచ్ చేయనిచ్చే పరిస్థితిలో లేకుండా మన బాల్కనీలోనే మనం ఆడుకోవడం, లేదా ఇండోర్ గేమ్స్ ఆడించడం వాళ్ళతోటి, ఈ లూడో గేమ్స్ అనో, లేదంటే స్నేక్ అండ్ ల్యాడర్ అనో ఏదో ఒకటి, లేదంటే ఆ పిల్లలు వాళ్ళకి వంటింట్లోకి తీసుకెళ్ళి వాళ్ళతో వంట చేయించడం, అలా ఏవో చాలా చేయించమని చెప్పి పిల్లల చేత యూట్యూబ్స్ కూడా పెట్టించి చేయించమే చాలామందిని. అలా చేస్తూ ఉంటే వాళ్ళ ప్రేమ పెరుగుతుంది. లేని పక్షంలో ఎప్పుడైతే తల్లిదండ్రులు ఈ పనులు చేయలేదో అప్పుడు వాళ్ళకేంటంటే పిల్లల బిహేవియర్స్ మారిపోయాయి. వాళ్ళు ఎలాగంటే కొంత ఉన్మాదుల్లాగా అయిపోయారండి కొంతమంది పిల్లలు. పిచ్చి పిచ్చి బిహేవియర్స్ చేయడం అలాగా. కారణం ఏంటంటే, అమ్మ నాన్న పోట్లాడుకున్నారు కదా, ఇక్కడ అక్క తమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ళు పోట్లాడేసుకోవడం. వీళ్ళు పోట్లాడుకోవడమే కాకుండా పక్క వాళ్ళతోటి పోట్లాడడం, ఇంట్లో నాయనమ్మ తాత ఉంటే వాళ్ళతో పోట్లాడాడు. ఎందుకని? అమ్మ వాళ్ళ అమ్మ నాన్న పోట్లాడుకున్నారు కదా, వాళ్ళ అమ్మ నాన్న కూడా ఎలా గట్టి గట్టిగా పోట్లాడేసుకు తెలియదు. ఆ కోపం, వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్, ఆఫీస్ ఫ్రస్ట్రేషన్, ఇంట్లో మీకు తెలియదు ఏముందండి, ఎకనామిక్గా అందరూ ఎంతో ఇబ్బంది పడ్డారు కదా, ఆర్థికంగా చాలామందికి డౌన్ అయిపోయారు కదా, జీతాలు రాక ఎన్నో రకాల బాధలు ఉంటాయి. మనం చెప్పే ఉంటాయి, కొన్ని చెప్పని ఉంటాయి. వీటన్నిటికన్నా ముఖ్యమైన బాధ మానసికమైన బాధ. అవునమ్మ, ఆ మానసికమైన మనసు వికలమైపోయిన భార్యాభర్తలు వాళ్ళ బిహేవియర్ అంతా వాళ్ళ పిల్లల మీదనే చూపించారు. అలా అప్పుడు చూపించారు కాబట్టే ఈ ప్రశ్నలన్నీ మనకు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పవలసింది ఏమిటంటే, ఎప్పుడు ఉంటుందండి ఇది, మనం ఎప్పుడూ నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇంట్లో పిల్లల ముందు పెద్దవాళ్ళు సరిగా బిహేవ్ చేయాలి. ఎప్పుడైతే మీరు సవ్యంగా బిహేవ్ చెయ్యరో, పెద్ద తల్లిదండ్రులైనా చిన్న తల్లిదండ్రులైనా ఏ తల్లిదండ్రులైనా ఇబ్బంది, ఎదుటి వాళ్ళ ముందు మనం సవ్యంగా బిహేవ్ చేయాలి, మన పద్ధతిలో ఉండాలి, మన మాట తీరు బాగుండాలి, మన వస్త్రధారణ బాగుండాలి, మనం ఆనందంగా ఉండాలి, మన బిహేవియర్ బాగుండాలి, మన నడవడిక బాగుండాలి, మన నడత బాగుండాలి. మన సిగరెట్ తాగితే వాళ్ళు తాగుతారు, మనం ఇంకేదైనా చేస్తే వాళ్ళు అది చేస్తారు, ఇవన్నీ పిల్లలు అనుకరిస్తారు. సో వాళ్ళు ఉన్నారని గుర్తిరిగి ఉండాలి మనం ఎప్పుడు. నీ మైండ్లో వాళ్ళు బెల్, వాళ్ళ కోసమే అమ్మా మనం ఉండాల్సింది. ముఖ్యంగా మనం విడిపోకుండా తల్లిదండ్రులైన వాళ్ళు, మీరు ఒంటరి భార్యాభర్తలనుకో, అది వేరే విషయం మాట్లాడుకుందాం. మీరు ఒకసారి తల్లిదండ్రులు అయిన తర్వాత మీ బిడ్డలు మీ ముందర ఉన్నప్పుడు మీరు జీవితకాలం కలిసే ఉండాలి, విడిపోకూడదు. ఎప్పుడైతే మీరు ఆ పద్ధతిని అవలంబిస్తారో వాళ్ళ ముందర,
వాళ్ళ కోసం మీరు కలిసి ఉండండి అమ్మా. మీరు అడ్జస్ట్ అండ్ అకామిడేట్ యువర్ సెల్ఫ్ వేర్ ఎవర్ యు ఆర్. మీరు కలిసిమెలిసి ఉండండి, కోపాలు వస్తాయి. కాదన్నాను నేను, ఆడపిల్లలకి కోపం వస్తుంది. ఆడపిల్లలు నిజంగా చెప్పాలంటే ఎక్కువ బాధపడుతూ ఉంటారు. కొన్ని చెప్పగలుగుతారు, కొన్ని చెప్పలేకపోతారు. అయినప్పటికీ కూడా ఈ మగపిల్లలు అర్థం చేసుకోవాలి, అంటే హస్బెండ్స్ అర్థం చేసుకొని వైఫ్ని కనుక సుఖపెడితే ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతారు. ఏముందండి ఆడవాళ్ళు నిజంగా పాపని ఏమైనా చెప్పండి, వాళ్ళకు మంచి చీర కొని ఇచ్చేసి చక్కగా బయటికి తీసుకెళ్ళిపోయి హ్యాపీగా ఉంచుతారంటే వాళ్ళంత ఆనందమైన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. అది తెలుసుకోవట్లేదు. మీరు సంతోషంగా ఉండి మీ పిల్లల్ని సంతోషపెట్టండి, ఆ కుటుంబం ఎంత బాగుంటుంది. అలాగే పెద్దవాళ్ళతో అలా ఉండండి. పిల్లలు ఎప్పుడైతే బాధపడతారు, మీరు అడిగిన ప్రశ్నలు అది అడగల, చిన్నపిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు ఎలా ఉంటారో అమ్మా నాన్నలకు కూడా అదే బిహేవియర్ ఉంటుంది. వాళ్ళు కూడా సేమ్ అనుకుంటారు తెలుసా, వీళ్ళలాగానే వాళ్ళు బాధపడతారు వీళ్ళని చూసి. అరే ఏందిరా నా కొడుకు కోడలు ఇలా పోట్లాడుకుంటున్నారు, ఇలా ఇదైపోతున్నారు, నా ముందే నా పిల్లలు ఇట్లా అయిపోతున్నారు అని వాళ్ళు బాధపడతారు. వీళ్ళని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు. సో సార్, కాబట్టి ఎప్పుడైనా బ్యాడ్ మ్యానర్స్ ఆర్ ఇన్ఫెక్షియస్. ఎస్, 100%. అందువల్ల అలా ఉండకుండా చక్కగా అందరూ ఆనందంగా ఉండి అడ్జస్ట్ అయిపోవాలి. బంగారం అందరం అడ్జస్ట్ అయిపోదాము. మన జీవితమే అడ్జస్ట్, ఒక నాటకం లాంటిది. తప్పొప్పులు ఎంచుకుంటూ పోతే పెరుగుతాయి అమ్మలు. తప్పొప్పులు రెండు వైపులా ఉంటాయి కదమ్మా. తప్పొప్పులు ఉంటాయి, ఇద్దరు చేతిలో ఉంటాయి. నేను ఈ చెయ్యి ఎంత ఈ చెయ్యి, మీరు అన్నట్టు చప్పట్లు కొట్టాల్సిందేగా. శబ్దం రావాలంటే నేను ఇట్టిట్టి కొడితే మీకేం శబ్దం వినిపిస్తుంది, ఇట్లా కొడితేనే శబ్దం వినిపిస్తుంది. ఇద్దరిలో తప్పులు ఉంటాయి, ఇద్దరు అడ్జస్ట్ అయిపోతే నమస్కారం అవుతుంది. చూసారా, చప్పట్లే కాదు, అందరు తప్పు చెప్తారు. ఇట్లట్లు కొడితే చప్పట్లు అని, ఇద్దరు కొడితే నమస్కారం అవుతుంది. నమస్కారం అంటే ఇట్ షోస్ అవర్ సంస్కారం. ఎస్, అఫ్ కోర్స్, తప్పకుండా నమస్కారం సంస్కారంలోకి వస్తే మన బిడ్డలు మన కుటుంబం ఎప్పుడు బాగుంటుంది. కాబట్టి కలిసిమెలిసి బిడ్డలు ఉన్నారనే ఒక మైండ్లో స్ఫురణలో పెట్టుకుని కనుక మీరు బిహేవ్ చేశారంటే మీ ఇల్లు ఎప్పుడు బాగుంటుంది. థ్యాంక్ యూ మా.